కలబంద మొక్కను వివిధ రకాల ఔషధాల తయారీలోనూ సుగంధ ద్రవ్యాల తయారీలోనూ విరివిగా వాడుతూ ఉన్నారు అలాంటి కలబంద మొక్కను వారంలో అక్కడ కడితే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోయి ధనాకర్షణ కలుగుతుంది కలబంద మొక్క మీ ఇంట్లో ఉంటే ముప్పై మూడు కోట్ల దేవతలు మీ ఇంట్లో ఉన్నట్లే అని పురాణాలు చెబుతూ ఉన్నాయి మీ ఇంట్లో గొడవలు ఎక్కువగా ఉన్నా నరఘోష నరదృష్టి ఉన్నా తప్పక చేయాల్సిన పని కలబంద మొక్కను మంగళవారం నాడు సేకరించి శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ గంధము రాసి దీన్ని మీ ఇంట్లోని దేవతా పటాల దగ్గర పెట్టాలి దీన్ని మీరు మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య చేయాలి ఎందుకంటే ఆ సమయంలో మంగళహోర ఉంటుంది అందువల్ల ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఈ యొక్క పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది ఇలా పసుపు కుంకుమ గంధం రాసిన ఈ యొక్క కలబంద మొక్కను మీ ఇంట్లోని ప్రధాన ద్వారం దగ్గర ప్రధాన ద్వారం ఎదురుగా తల కిందులుగా ఈ యొక్క కలబంద మొక్కను కట్టాలి అంటే వేర్లు పైకి ఆకులు కిందకి నేల వైపుకు చూసేటట్లు కట్టాలి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా పోతుంది అలాగే గొడవలు తగ్గుతాయి మీ ఇంట్లోని నరపీడ నరగోష పూర్తిగా పోతుంది అలాగే ధనాకర్షణ కలుగుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ యొక్క కలబంద మొక్కని పౌర్ణమి రోజు కానీ మీ యొక్క జన్మ నక్షత్రం రోజున కానీ పుట్టిన వారం రోజున కానీ నేను యొక్క సేకరించుకోవచ్చు కానీ దీన్ని మీ ఇంటి ముందు కట్టేది మాత్రం మంగళవారం రోజు మాత్రమే కట్టాలి ఇలా కట్టినప్పుడు మాత్రమే మీ యొక్క కోరిక అనేది నెరవేరుతుంది ఈ యొక్క కలబంద మొక్కను మీ ఇంటి ముందు కట్టే ముందుగా మీ యొక్క నివేదన మీ యొక్క కోరికను ఆ యొక్క మొక్క ముందు చెప్పుకోవాలి అంటే మీ ఇంట్లో ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య నరఘోష నరదిష్టి మీ ఇంట్లో గొడవలు జరుగుతున్న డబ్బు మీ చేతిలో నిలవకపోయినా ఇలా మీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య ఆ యొక్క కలబంద మొక్కకు చెప్పుకున్న తర్వాతే మీ ఇంటి ప్రధానం ద్వారా ఎదురుగా ఆ మొక్కని తలకిందులుగా వేలాడ తీయాలి ఇలా చేయడం ద్వారా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది లక్ష్మీ కటాక్షం లక్ష్మీ అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వచ్చే బెల్ యాక్టివేట్ చేసుకోండి